సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సెల్ తెలుగు ఛానల్. సో గాయస్ చూడండి, మీ అందరికీ తెలుసు అంటే క్లాస్ ఆఫ్ ద క్యాసల్లో రోమన్ రేన్స్ ఆ టైటిల్స్ రిటర్న్ చేసుకున్నారు. అండ్ అందరూ తెలుసు అంటే ఇన్ ఫ్యూచర్లో రోమన్ రేన్స్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ జరుగుతుంది. అండ్ మన పీపుల్ ఛాంప్ ద రాకే రోమన్ రేన్స్కి ఓడిపిస్తారని చాలామంది ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అండ్ ఇలాంటి రూమర్స్ చాలాసార్లు వచ్చినాయి. సో ప్రెసెంట్ కోసం మనకి ద రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ పైన ఏమేమి రూమర్స్ వచ్చినాయో అండ్ ఏమేమి అప్డేట్ వచ్చినాయో అవన్నీ రూమర్స్ అప్డేట్స్ అండ్ మీ అందరితో ఈరోజు ఈ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ గైస్ అంతేకాదు, ఈరోజు ఈ వీడియోలో ఇంకా చాలా మంచి మంచి అప్డేట్స్ ఉన్నాయి. సో గైస్ అందుకని మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. ఓకే, సో మనం టైం వేస్ట్ చేయకుండా మన అప్డేట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం మాట్లాడదాం మన స్మాక్డౌన్ వ్యూవర్షిప్ గురించి. అండ్ గాయస్ నాకు తెలుసు అంటే ఇప్పుడు మీరు కొంతమంది కామెంట్ చేస్తారు అన్న స్మాక్డౌన్ కాదు మన క్లాస్ ఆఫ్ ద క్యాసల్ వ్యూవర్షిప్ గురించి అప్డేట్ అని మీరు కొంతమంది కామెంట్ చేస్తారు. సో చూడండి గాయస్, అంటే ప్రీమియం లైవ్ ఈవెంట్ అంటే ఏ ప్రీమియం లైవ్ ఈవెంట్ అయినా సరే మన ప్రీమియం లైవ్ ఈవెంట్స్ పైన వ్యూవర్షిప్ రాదు, ఓన్లీ మనకి రో అండ్ స్మాక్డౌన్ వ్యూవర్షిప్ గురించి అప్డేట్ వస్తుంది. అండ్ మన స్మాక్డౌన్ వ్యూవర్షిప్ గురించి మాట్లాడితే గాయస్ చూడండి, రీసెంట్ అయినా స్మాక్డౌన్ ఆల్రెడీ ఒక టేప్ ఒక రికార్డెడ్ స్మాక్డౌన్ ఉండే. అండ్ ఆల్రెడీ ఈ స్మాక్డౌన్ యూట్యూబ్లో ఎప్పుడో లాస్ట్ వీకే లీక్ అయిపోయింది, చాలా మంది ఫ్యాన్స్ యూట్యూబ్లోనే చూసినారు. కానీ అయినా మనము స్మాక్డౌన్ వ్యూవర్షిప్ గురించి మాట్లాడితే గాయస్ మీరు వచ్చి మీ స్క్రీన్ పైన ఒక రికార్డెడ్ స్మాక్డౌన్కి టోటల్ వ్యూవర్షిప్ వచ్చింది 1.973 million వ్యూవర్షిప్. ఎస్ గాయస్, అంటే ఒక రికార్డెడ్ స్మాక్డౌన్, బట్ అయినా మన స్మాక్డౌన్కి 1.973 million వ్యూవర్షిప్ వచ్చింది. అండ్ గాయస్ అంతకుముందు జరిగిన స్మాక్డౌన్తో కంపేర్ చేస్తే ఆ స్మాక్డౌన్కి టోటల్ వ్యూవర్షిప్ వచ్చింది 1.990 million వ్యూవర్షిప్. సో ఇప్పుడు అంటే రీసెంట్లీ స్మాక్డౌన్కి మన 1.973 million వచ్చింది కదా, సో ఇది ఒక ఓవర్ నైట్ వ్యూవర్షిప్ అండ్ మన ఫైనల్ వ్యూవర్షిప్ వస్తుంది. కానీ చాలామంది షాక్ అయిపోతున్నారు, అంటే మన రికార్డెడ్ స్మాక్డౌన్ బట్ అయినా బాగానే వచ్చింది వ్యూవర్షిప్ అని చాలామంది షాక్ అయినారు. సో మీరు అయినారు కదా మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి గాయస్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం ద 619 రెమిస్టేరియో అండ్ డామినిక్ మిస్టేరియో గురించి. ఎందుకంటే చూడండి మీకు ఒకటి తెలుసు, అంటే ఇప్పుడు మన డామినిక్ హిల్టన్ చేసినారు అండ్ మన రెమిస్టేరియో ఎడ్జ్ పైన అటాక్ చేసినారు, అంత బాగానే ఉంది. అండ్ మన ఎడ్జ్ రియాక్షన్ గురించి నేను మీద నిన్ననే ఒక వీడియోలో అప్డేట్ ఇచ్చేసినాను. కానీ మన 619 రెమిస్టేరియోది ఒక రియాక్షన్ వచ్చింది. అండ్ మన రెమిస్టేరియో ఏమని అంటే సోషల్ మీడియాలో ఏమని రాసినారు అంటే చూడండి, నేను నమ్మలేకపోతున్నాను, అంటే డామినిక్ హిల్టన్ చేసినారు కదా, సో అదే వీడియో డబ్ల్యూడబ్ల్యూ అప్లోడ్ చేసింది. అండ్ అదే వీడియో కింద మన రెమిస్టేరియో కామెంట్ చేసినారు, నేను అసలు నమ్మలేకపోతున్నాను, సో అంటే డామినిక్ ఎంత పని చేసినా వద్దా అని ఒక టైప్లో మన రెమిస్టేరియో రాసిన, అంటే రెమిస్టేరియో నమ్మలేకపోతున్నారంట, అంటే డామినిక్ ఇంత పెద్ద పని చేసినాడు అని మన రెమిస్టేరియో నమ్మలేకపోతున్నారు అని స్టిల్ నమ్మలేకపోతున్నారు అని మన రెమిస్టేరియో కామెంట్ చేసినారు. సో దీని అర్థం ఏంటంటే మన రెమిస్టేరియో రాలో కంపల్సరీ డామినిక్తో కలిసి డామినిక్తో మాట్లాడతారు, డామినిక్ నువ్వు ఒక తప్పుదారిలో వెళ్తున్నావు, సో నువ్వు రిటర్న్ వచ్చాయంటే నువ్వు హీల్టన్ కాదు, నువ్వు బే ఫేస్ట్ అని చేస్తే మంచిగా ఉంటుంది, అంటే నువ్వు ఫేస్ ఉంటుంది మంచిగా ఉంటుంది, రాంగ్ దారిలో వెళ్ళి ఒక అర్థమైందా, నువ్వు మంచి దారిలో ఉండని ఒక టైప్లో మన రెమిస్టేరియో కంపల్సరీ చెప్తారు డామినిక్కి. అండ్ డామినిక్ మేబీ కొంచెం యాక్టివ్ చేసిన చేయొచ్చు, అంటే మనకి ఇన్ ఫ్యూచర్లో చాలా జబర్దస్త్ స్టోరీ లైన్ ఇలా మధ్యలో చూడడానికి దొరుకుతుంది అంట. సో చూసాం, అంటే మన రెమిస్టేరియో అయితే నమ్మలేకపోతున్నారు, సో మీరేమంటారు మీ కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి గాయస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాము ది మోస్టర్ అమంగ్ మ్యాన్ బ్రాన్ స్ట్రోమన్ గురించి. ఎస్ గాయస్, మీ అంతా కాబట్టి తెలుసు, అంటే క్లాస్ ఆఫ్ ద క్యాస్టల్లో మన బ్రాన్ స్ట్రోమన్ కనిపించలేదు, కరెక్టే. కానీ మీరేమనుకుంటున్నారు అంటే క్లాస్ ఆఫ్ ద క్యాస్టల్లో బ్రాన్ స్ట్రోమన్ వస్తారని రూమర్స్ వచ్చినాయి, కానీ మన మోస్టర్ అమంగ్ మ్యాన్ బ్రాన్ స్ట్రోమన్ రాలేదు. సో బ్రాన్ స్ట్రోమన్ రాడని మీరు అనుకుంటున్నారా గాయస్? చూడండి, మనకి ఫస్టే రూమర్ వచ్చింది, మనకి ఏమైనా రూమర్ వచ్చింది అంటే క్లాస్ ఆఫ్ ద క్యాస్టల్ని కాదు, మన బ్రాన్ స్ట్రోమన్ నెక్స్ట్ రాల్ వస్తారని ఇలాంటి రూమర్ మనకి ఫస్ట్ నుంచే వస్తుంది. కానీ క్లాస్ ఆఫ్ ద క్యాస్టల్ చాలా పెద్ద ప్రీమియం లైవ్ ఈవెంట్ కదా, సో మేబీ మన బ్రాన్ స్ట్రోమన్ మనకి క్లాస్ ఆఫ్ ద క్యాస్టల్లో కనిపించని చాలామంది ఫ్యాన్స్ అనుకున్నారు. చిన్న చిన్న రూమర్స్ వచ్చినాయి, కానీ మనకు వచ్చిన ఫస్ట్ రూమర్ ప్రకారం అయితే నెక్స్ట్ కాబోయే రాలో ది మోస్ట్ అమంగ్ మ్యాన్ బ్రాన్ స్ట్రోమన్ రిటర్న్ చేస్తారంట. అండ్ స్టిల్ అంటే మన బ్రాన్ స్ట్రోమన్ రూమర్స్ గురించి మాట్లాడితే స్టిల్ ఇప్పటి వరకు మనకి సేమ్ అవే రూమర్స్ వస్తున్నాయి. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ కాకపోయే రాలో మన బ్రాన్ స్ట్రోమన్ రిటర్న్ చేసే అవకాశం చాలా అంటే చాలా ఎక్కువ కనిపిస్తుంది, ఎందుకంటే రూమర్స్ మాత్రం స్టిల్ మనకి చాలా దబ్బాయించి వస్తున్నాయి ది మోస్ట్ అమంగ్ మ్యాన్ బ్రాన్ స్ట్రోమన్ పైన. కానీ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే సరే ఈ రూమర్స్ నిజమైపోతే అండ్ మన బ్రాన్ స్ట్రోమన్ రిటర్న్ చేస్తారు కరెక్టే, కానీ బ్రాన్ స్ట్రోమన్ రాలో వస్తున్నారు, సో బ్రాన్ స్ట్రోమన్ రాలు రిటర్న్ చేసి ఏం చేస్తారు అదే ఒక పెద్ద క్వశ్చన్. ఆ క్వశ్చన్ ఆన్సర్ గురించి మాట్లాడితే ఒక రూమర్స్ ప్రకారం మేబీ మన బాబీ లాష్లీ మ్యాచ్లో అంటే స్టీల్ కేజ్ మ్యాచ్ ఉంది కదా, బాబీ లాష్లీ వర్సెస్ ద మిస్ మ్యాచ్, మేబీ ఆ మ్యాచ్ మధ్యలో వచ్చినా రావచ్చు, అంటే మేబీ నేను చెప్పలేము, అంటే మన బ్రాన్ స్ట్రోమన్ అయితే రాలో వస్తున్నారు. కానీ ఇప్పుడు నెక్స్ట్ ఏంది అనేది ఒక పెద్ద క్వశ్చన్. అండ్ ఇప్పుడు ఆ నెక్స్ట్ ఏంది అనేది మనకి నెక్స్ట్ రాలోనే
తెలిసిపోతాయి. కానీ మెయిన్ గుడ్ న్యూస్ ఏంటంటే స్టిల్ మనకి రూమర్స్ వస్తున్నాయి ది మోస్ట్ రాంగ్ మ్యాన్ బ్రాన్ స్ట్రోమన్ నెక్స్ట్ కాకపోయి రాలో రిటర్న్ చేస్తారని మనకి చాలా అంటే చాలా దబ్బాయించి రూమర్స్ వస్తున్నాయి గాయస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ గురించి. ఎందుకంటే గాయస్ రీసెంట్లీ మన కోడీ రోడ్స్ రిటర్న్ టీజ్ చేసినారు. ఎస్ గాయస్ అంటే మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన మన కోడీ రోడ్స్ సోషల్ మీడియాలో ఒక జబర్దస్త్ ఫోటోని పోస్ట్ చేసినారు అని క్లియర్లీ రాసినారు HMM. అంటే మన కోడీ రోడ్స్ ఇప్పుడు రిటర్న్ చేసే టైం వచ్చిందాము అని ఒక టైప్లో మన కోడీ రోడ్స్ అంటున్నారు. మేబీ రిటర్న్వి కావచ్చు లేదంటే ఒక హింట్ ఇస్తున్నారు. సో మన కోడీ రోడ్స్ మాత్రం సోషల్ మీడియాలో ఒక పెద్ద హింట్ ఇచ్చినారు అండ్ ఇప్పుడు టైం దగ్గర వస్తుందని ఒక టైప్లో మన కోడీ రోడ్స్ టీజ్ చేస్తున్నారని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. పోస్ట్ చేసిన తర్వాత అసలు దీని అర్థం ఏంటంటే మన కోడీ రోడ్స్ మన చాలా తొందరలోనే WWE కనిపించినా కనిపించచ్చు. కానీ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే మన సెత్ రాలిన్స్ అండ్ రిడల్ ఫ్యూడ్ ఇంకా ఎండ్ కాలేదు కదా. సో మేబీ మన కోడీ రోడ్స్ రిటర్న్ చేస్తే మన రిడల్ అండ్ సెత్ రాలిన్స్ ఫ్యూడ్ ఎండ్ అయిపోతుంది అండ్ మన సెత్ రాలిన్స్ అండ్ కోడీ రోడ్స్ ఫ్యూడ్ మళ్ళొకసారి స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే కోడీ రోడ్స్ అయితే జిమ్లో ఇంజుర్డ్ అయిందని నేను అందుకు ముందే అప్పుడు ఇచ్చినాను. మన సెత్ రాలిన్స్ కోడీ రోడ్స్కి ఇంజుర్డ్ చేయలేదు. మన కోడీ రోడ్స్ స్వయంగా అంటే జిమ్లో ఇంజుర్డ్ అయినారు. ఒక స్టోరీ లైన్ ప్రకారము మన సెత్ రాలిన్స్ మన కోడీ రోడ్స్కి ఇంజుర్డ్ చేసినారు అండ్ ఇంజుర్డ్ అయిన తర్వాత మళ్ళొకసారి మన సెత్ రాలిన్స్ ఉత్తితో అటాక్ చేసినారు కోడీ రోడ్స్ పైన. సో అందుకని ఛాన్సెస్ అంటే మన కోడీ రోడ్స్ రిటర్న్ చేసినప్పుడు కంపల్సరీ మన సెత్ రాలిన్స్తోనే ఫైట్ చేస్తారు. ఇది మాత్రం కన్ఫర్మ్. అండ్ రీసెంట్లీ మన కోడీ రోడ్స్ సోషల్ మీడియాలో ఒక మంచి పోస్ట్ చేసినారు. సో ఇప్పుడు మీరేమంటారు అంటే మన కోడీ రోడ్స్ నిజంగా రిటర్న్ టీజ్ చేస్తున్నా లేదంటే దాని ఇంకా ఇంకొక వేరే మీనింగ్ ఉందా గాయస్ మీకు ఏమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి గాయస్. ఓకే సో ఇప్పుడు మనం మాట్లాడదాము అలిస్టర్ బ్లాక్ గురించి. అంటే అలిస్టర్ బ్లాక్ ప్రజెంట్ కోసం AEW ఉన్నారు అండ్ మన అలిస్టర్ బ్లాక్ పేరు మలకాయ్ బ్లాక్. కానీ మన అలిస్టర్ బ్లాక్ పైన గాయస్ మనకి చాలా అంటే ఒక వారం రోజుల నుంచే కొన్ని రూమర్స్ వస్తున్నాయి అండ్ ఆ రూమర్స్ ప్రకారం అంట మన అలిస్టర్ బ్లాక్ AEW ఒక డిమాండ్ చేస్తున్నారంట. అండ్ ఆ డిమాండ్ ఏంటంటే మీరు నాకు రిలీజ్ చేయండి రా బాబు, ఎందుకంటే నేను మీ రెస్లింగ్ కంపెనీలో నేను ఫైట్ చేయను, మీరు నాకు రిలీజ్ చేయండి అని చాలా డిమాండ్ చేస్తున్నాను. ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. అండ్ రీసెంట్లీ మన AEW PPEలో రీసెంట్లీ ఆల్ అవుట్ PPEలో మన అలిస్టర్ బ్లాక్ ఫ్యాన్స్ అందరికీ ఒక టైప్లో భయం చెప్పినారంట. సో మేబీ ఏం చెప్పలేము, మన అలిస్టర్ బ్లాక్ అయితే రిలీజ్ కోసం డిమాండ్ చేస్తున్నారు అండ్ మేబీ మన AEW అలిస్టర్ బ్లాక్ రిలీజ్ చేసిన రిలీజ్ చేయొచ్చు ఇన్ ఫ్యూచర్ అని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. ఎందుకంటే అలిస్టర్ బ్లాక్ అయితే AEW రెస్లింగ్ చేయడం కొంచెం ఇంట్రెస్టెడ్ లేదంట అండ్ మళ్ళొకసారి మన అలిస్టర్ బ్లాక్ WWE రానికి ట్రై చేస్తున్నారంట. సో ఇప్పుడు WWE మన అలిస్టర్ బ్లాక్ అడుగు పెట్టాలంటే కంపల్సరీ AEW రిలీజ్ అయిన తర్వాత లేదా కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాతనే వస్తారు. సో కాంట్రాక్ట్ అయితే ఇంకా అయిపోలేదు. సో అందుకనే మన అలిస్టర్ బ్లాక్ రిలీజ్ కోసం డిమాండ్ చేస్తున్నారు. సో చూసామంటే మన టోనీ ఖాన్ మన అలిస్టర్ బ్లాక్ రిలీజ్ చేస్తారా చేయరా అది మనకి ఇన్ ఫ్యూచర్ తెలిసిపోతాయి. కానీ మనకు వచ్చే రూమర్స్ ప్రకారం అయితే అలిస్టర్ బ్లాక్ AEW రిలీజ్ కోసం డిమాండ్ చేస్తున్నారంట. ఓకే సో గాయస్ ఇప్పుడు మనం మాట్లాడదాము మన సెత్ ఫ్రీకింగ్ రాలిన్స్ గురించి. ఎస్ గాయస్ అంటే నేను మనకి మొన్ననే ఒక వీడియోలో అప్డేట్ ఇచ్చినాను అంటే మన రిడల్ పేరు ఇప్పుడు మ్యాట్ రిడల్ అయిపోయింది అండ్ మన సెత్ రాలిన్స్ అంటే మన సెత్ ఫ్రీకింగ్ రాలిన్స్ పేరు మరొకసారి సెత్ రాలిన్స్ అయిపోయిందని నేను మనకి మొన్ననే ఒక వీడియోలో అప్డేట్ ఇచ్చినాను. ఎందుకంటే WWE Raw సెత్ ఫ్రీకింగ్ రాలిన్స్ అని రాయలేదు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. మన రిడల్ పేరు ఏమో మ్యాట్ రిడల్ అని రాసింది అండ్ మన సెత్ రాలిన్స్ పేరు సెత్ రాలిన్స్ అని రాసి సెత్ ఫ్రీకింగ్ రాలిన్స్ అని రాయలేదు. సో చాలామంది ఏమనుకున్నారంటే మన సెత్ రాలిన్స్ పేర్లకు వెళ్ళి ఆ ఫ్రీకింగ్ తీసినారు అండ్ ఇప్పుడు మన సెత్ రాలిన్స్ పేరు మళ్ళొకసారి సెత్ రాలిన్స్ అని చాలామంది అనుకున్నారు అండ్ మేబీ WWE నిజంగానే చేంజ్ చేసినా కూడా. కానీ రీసెంట్లీ ఏమైందంటే క్లాస్ ఆఫ్ క్యాసల్లో మళ్ళొకసారి సెత్ రాలిన్స్ ఎంట్రీ అయినప్పుడు సెత్ ఫ్రీకింగ్ రాలిన్స్ అనే అనౌన్స్మెంట్ చేసినారు. సెత్ ఫ్రీకింగ్ రాలిన్స్ అనే ఇక్కడ స్క్రీన్లో అంటే ఇక్కడ పేరు రాసినారు. సో దీని అర్థం ఏంటంటే మన సెత్ రాలిన్స్ పేరు ఇంకా చేంజ్ కాలేదు. మన సెత్ రాలిన్స్ పేరు సెత్ ఫ్రీకింగ్ రాలిన్స్ అండ్ మేబీ చెప్పలేము ఇన్ ఫ్యూచర్ చేంజ్ కావచ్చు. కానీ ప్రెజెంట్ కోసం అయితే ఇంకా పేరు చేంజ్ కాలేదు. కానీ మన మ్యాట్ రిడల్ పేరు అయితే చేంజ్ అయిపోయింది అండ్ మరోసారి రిడల్ పేరులో మ్యాట్ అని యాడ్ చేసినారు. అండ్ గాయస్ అంతేకాదు మన సెత్ రాలిన్స్ రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూ జరిగింది అండ్ గాయస్ ఆ ఇంటర్వ్యూలో మన సెత్ రాలిన్స్ చాలా క్లియర్లీ ఒక మాట చెప్పినారు. అండ్ అది ఏంటంటే ఈ మొత్తం రెస్లింగ్ ఇండస్ట్రీలో నేనే ఒక బెస్ట్ ప్రో రెస్లర్ని. ఎస్ గాయస్ మీరు ఇన్నది కరెక్టే. మన సెత్ రాలిన్స్ ప్రకారం అంట మన సెత్ రాలిన్స్ ఒక బెస్ట్ ప్రో రెస్లర్, ఒక బెస్ట్ ప్రో సూపర్ స్టార్ అంట. సో ఇప్పుడు మీరేమంటారు అంటే మన సెత్ రాలిన్స్ అయితే ఒక బెస్ట్ ప్రో రెస్లర్ అని చెప్తున్నారు మొత్తం రెస్లింగ్ ఇండస్ట్రీలో. సో ఇప్పుడు మీ ప్రకారం మన సెత్ రాలిన్స్ నిజంగానే ఒక బెస్ట్ ప్రో రెస్లరా కాదా మీకేమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి గాయస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాము ది ట్రైబల్ షీఫ్ రోమన్ రేన్స్ నెక్స్ట్
అపోనెంట్ గురించి. యస్ గైస్, నేను మీ అందరికీ నిన్ననే ఒక వీడియోలో మన రోమన్ రైన్స్ నెక్స్ట్ అపోనెంట్ ఇంకెవరు కాదు కైరన్ క్రాస్నే కావచ్చు అని నేను మీ అందరికీ నిన్ననే ఒక వీడియోలో అప్డేట్ ఇచ్చినాను. కానీ గైస్ మీకు తెలుసా, అంటే మన ఇండియన్ ఫ్యాన్స్ కాదు అక్కడ యుఎస్ఏ ఫ్యాన్స్ డబ్ల్యూడబ్ల్యూతో ఒక డిమాండ్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు చేసిన డిమాండ్ ప్రకారం అంటే ఇప్పుడు రోమన్ రైన్స్ అయితే క్లాస్ ఆఫ్ ద క్యాసిల్లో గెలిచినారు కరెక్టే. సో ఇప్పుడు రోమన్ రైన్స్ నెక్స్ట్ అపోనెంట్ ఎవరు అదొక పెద్ద క్వశ్చన్ కదా. సో అందుకని అక్కడ ఉన్న ఫ్యాన్స్ డబ్ల్యూడబ్ల్యూతో డిమాండ్ చేస్తున్నారు. అండ్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ 4 సూపర్ స్టార్స్ పేరు చెప్తున్నారు. అంటే ఇప్పుడు రోమన్ రైన్స్ నెక్స్ట్ ఏ సూపర్ స్టార్తో ఫైట్ చేస్తే మంచి ఉంటుంది దాని గురించి అక్కడ ఉన్న ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు. అండ్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ డిమాండ్ చేసినారు 4 సూపర్ స్టార్స్ పేరు చెప్పినారు. అండ్ ఫస్ట్ సూపర్ స్టార్ అంటే ఆ 4 సూపర్ స్టార్స్లో ఫస్ట్ సూపర్ స్టార్ ఇంకెవరు కాదు మన సెత్ రాలిన్స్ అంట. యస్ గైస్, అక్కడ ఉన్న ఫ్యాన్స్ సెత్ రాలిన్స్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ చూడాలనుకుంటున్నారు. అండ్ ఈ 4 సూపర్ స్టార్స్ అంట, అంటే ఈ 4 సూపర్ స్టార్స్లో ఏదైనా ఒక సూపర్ స్టార్ రోమన్ రైన్స్కి ఓడిపిస్తే మంచిగా ఉంటుంది అని అక్కడ ఉన్న ఫ్యాన్స్ అనుకుంటున్నారు. సో అందుకని అక్కడ ఉన్న ఫ్యాన్స్ 4 సూపర్ స్టార్స్ కోసం అంటే రోమన్ రైన్స్ నెక్స్ట్ అపోనెంట్ కోసం అంటే 4 సూపర్ స్టార్స్ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో ఫస్ట్ సూపర్ స్టార్ ఇంకెవరు కాదు మన సెత్ రాలిన్స్. అండ్ సెకండ్ సూపర్ స్టార్ వాళ్ళ ప్రకారము కోడి రోడ్స్ అంట. యస్ గైస్, అంటే ది అమెరికన్ నైట్ మేర్ కోడి రోడ్స్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ మీరు బుక్ చేయండి, లేదంటే మీరు రోమన్ రైన్స్ వర్సెస్ మన సెత్ రాలిన్స్ మ్యాచ్ బుక్ చేయండి, లేదంటే మీరు రోమన్ రైన్స్ వర్సెస్ కైరన్ క్రాస్ మ్యాచ్ బుక్ చేయండి. యస్ గైస్, థర్డ్ సూపర్ స్టార్ ఇంకెవరు కాదు అక్కడ ఉన్న ఫ్యాన్స్ ప్రకారం కైరన్ క్రాస్ అంట. అండ్ ఫోర్త్ సూపర్ స్టార్ ఇంకెవరు కాదు అక్కడ ఉన్న ఫ్యాన్స్ ప్రకారము ది లెజెండ్ కిల్లర్ ది వైపర్ రాండీ ఆటన్. యస్ గైస్, అక్కడ ఉన్న ఫ్యాన్స్ చాలా క్లియర్గా చెప్తున్నారు. అంటే ఇప్పుడు మీరు రోమన్ రైన్స్ కోసం అపోనెంట్స్ కావాలి, సో రోమన్ రైన్స్ అపోనెంట్ ఇంకెవరు కాదు మీరు రోమన్ రైన్స్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ బుక్ చేయండి. అండ్ సెత్ రాలిన్స్ మీరు రోమన్ రైన్స్కి ఓడిపోయండి అక్కడ ఉన్న ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు, లేదంటే మీరు రోమన్ రైన్స్ వర్సెస్ కోడి రోడ్స్ మ్యాచ్ బుక్ చేయండి అండ్ మీరు కోడి రోడ్స్ ఓడిపోయండి అక్కడ ఉన్న ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు, లేదంటే మీరు రోమన్ రైన్స్ వర్సెస్ క్యారన్ క్రాస్ మ్యాచ్ బుక్ చేయండి క్యారన్ క్రాస్ ఓడిపోయండి అక్కడ ఉన్న ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు, లేదంటే మీరు రోమన్ రైన్స్ వర్సెస్ ది వైపర్ రాండీ ఆటన్ మ్యాచ్ బుక్ చేయండి అండ్ రాండీ ఆటన్ చేతుల్లో రోమన్ రైన్స్కి ఓడిపోయండి అని అక్కడ ఉన్న ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. యస్ గైస్, అంటే ఈ 4 సూపర్ స్టార్స్ అంటే వాళ్ళ ప్రకారం ఈ 4 సూపర్ స్టార్స్లో ఏదో ఒక సూపర్ స్టార్తో రోమన్ రైన్స్ నెక్స్ట్ మ్యాచ్ బుక్ చేయాలంటే వాళ్ళ ప్రకారం. కానీ మెయిన్ ఏంటంటే ఎక్స్ట్రీమ్ రూల్స్ అంటే ఇప్పుడు నెక్స్ట్ పీపీ ఎక్స్ట్రీమ్ రూల్స్ ప్రీమియం లైవ్ ఈవెంట్. సో ఎక్స్ట్రీమ్ రూల్స్ ప్రీమియం లైవ్ ఈవెంట్ కోసం అయితే రోమన్ రైన్స్ అఫీషియల్లీ అడ్వర్టైజ్ లేరు. అండ్ మేబీ డబ్ల్యూడబ్ల్యూఈ ఎక్స్ట్రీమ్ రూల్స్ కోసం మ్యాచ్ బుక్ చేసినా బుక్ చేయొచ్చు, కానీ ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. అండ్ డైరెక్ట్గా మన రోమన్ రైన్స్ క్రౌన్ జ్యువెల్లోనే ఫైట్ చేస్తాం కూడా, ఎందుకంటే ఎక్స్ట్రీమ్ రూల్స్ ప్రీమియం లైవ్ ఈవెంట్ తర్వాత నెక్స్ట్ పీపీవీ నెక్స్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్ ఇంకేదో కాదు మన క్రౌన్ జ్యువెల్. సో మేమేం చెప్పలేము రోమన్ రైన్స్ ఎక్స్ట్రీమ్ రూల్స్లో ఫైట్ చేయకపోతే డైరెక్ట్గా క్రౌన్ జ్యువెల్లోనే ఫైట్ చేస్తారు. అండ్ రోమన్ రైన్స్ క్రౌన్ జ్యువెల్లో ఫైట్ చేస్తున్నారంటే కంపల్సరీ రోమన్ రైన్స్ అపోనెంట్ ఏదైనా ఒక పెద్ద సూపర్ స్టారే ఉంటారు. సో ఇప్పుడు మీ ప్రకారము ఆ సూపర్ స్టార్ ఎవరు అంటే రోమన్ రైన్స్ నెక్స్ట్ అపోనెంట్ ఎవరు ఉంటే మంచిగా ఉంటుంది అసలు మీకేమనిపిస్తుంది, అంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అయితే చెప్పిన అంటే అలా డిమాండ్లు చేస్తున్నారు. సో ఇప్పుడు మీరేమంటారు మీ కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి, మీ ప్రకారం రోమన్ రైన్స్ నెక్స్ట్ అపోనెంట్ ఎవరు ఉంటే మంచిగా ఉంటుందో మీకేమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో 100% చెప్పండి గాయస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన రోమన్ రైన్స్ అండ్ పాల్ హేమన్ గురించి. యస్ గైస్, నేను మన ముందే చెప్పినాను మన పాల్ హేమన్ క్లాస్ ఆఫ్ ద క్యాసిల్ కోసం అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు, బట్ కొన్ని రూమర్స్ ప్రకారం మన పాల్ హేమన్ రారని చెప్పినాను అండ్ ఆ రూమర్ నిజమేనాయి. అండ్ మన పాల్ హేమన్ మనకి ఆన్ టీవీలో కనిపించలేదు. కానీ గైస్ రీసెంట్లీ ఏమైందంటే మన డబ్ల్యూడబ్ల్యూ లెజెండ్ మన బ్రెట్ హార్ట్ డాటర్ రీసెంట్లీ సోషల్ మీడియాలో క్లాస్ ఆఫ్ ద క్యాసిల్వి కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ షేర్ చేసింది. అండ్ గైస్ ఆ వీడియోస్లో ఆ ఫొటోస్లో మనకి రోమన్ రైన్స్ పాల్ హేమన్ అండ్ కొంతమంది లెజెండ్స్ అండ్ మన బ్రెట్ హార్ట్ వి కనిపిస్తున్నారు. సో దీని అర్థం ఏంటంటే చాలా క్లియర్గా రాసింది మన బ్రెట్ హార్ట్ డాటర్ అంటే క్లాస్ ఆఫ్ ద క్యాసిల్ ఫొటోస్ వీడియోస్ అని. సో అదే ఫొటోస్ వీడియోస్లో రోమన్ రైన్స్ పాల్ అంటే రోమన్ రైన్స్ రింగ్లో ఉన్నారు, వీడియో వచ్చి మీ స్క్రీన్ పైన రోమన్ రైన్స్ రింగ్లో ఉన్నారు అండ్ ఇలాంత ఒక ప్లానింగ్ ఏదో ప్లానింగ్ చేస్తున్నారు. సో అక్కడ పాల్ హేమన్ ఉన్నారు అండ్ మన ది లెజెండ్ బ్రెట్ హార్ట్ వి ఉన్నారు. సో దీని అర్థం ఏంటంటే పాల్ హేమన్ క్లాస్ ఆఫ్ ద క్యాసిల్ అంటే మన యూకేకి వెళ్ళినారు అండ్ రోమన్ రైన్స్తోనే ఉండే మేబీ, అంటే మీకు ఆంటీలో చూపించలేదు బట్ ఎక్కడో అంటే మన పాల్ హేమన్ రోమన్ రైన్స్కి సపోర్ట్ చేసినారు అండ్ రోమన్ రైన్స్తో పాటు యూకే వెళ్ళినారు కానీ మనకు ఆన్ టీవీలో చూపించలేదు. కానీ ఫోటో లీక్ అయిపోయింది అంటే మన బ్రెట్ హార్ట్ డాక్టర్ సోషల్ మీడియాలో ఈ ఫోటో షేర్ చేసింది అని ఫోటో లీక్ అయిపోయింది. సో అందుకనే ఇప్పుడు అంటే చాలామంది ఏం మాట్లాడుతున్నారు అంటే మన పాల్ హేమన్ ఆన్ టీవీలో కనిపించలేదు బట్ రోమన్ రైన్స్కి ఐడియాస్ మాత్రం బరాబర్ ఇచ్చినారు మన పాల్ హేమన్ జాబ్ మన అంటే మన పాల్ హేమన్ పని కరెక్ట్గా చేస్తున్నారు మన పాల్ హేమన్ వాయిస్ మ్యాన్ అని చాలామంది అంటున్నారు. సో ఇప్పుడు మీరేమంటారు ఈ ఫోటో ఎంకల్ అసలు మీకేమనిపిస్తుందో అసలు ఈ ఫోటో ఎంకల్ సీక్రెట్ ఏందో మీకేమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పు. Guys, okay?
సో ఇప్పుడు మనం మాట్లాడదాం ద పీపుల్ ఛాంప్ ది బ్రహ్మా బుల్ ద రాక్ వర్సెస్ ది ట్రైబల్ చీఫ్ ది హెడ్ ఆఫ్ ద టేబుల్ రోమన్ రేన్స్ మ్యాచ్ గురించి. అండ్ గాయ్స్ చూడండి, అందరికి తెలుసు అంటే మీరు మన ఛానల్ యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే మీ అందరికీ కూడా తెలుసు ఉంటారు. నేను మీ అందరికీ ఎప్పుడో చెప్పినాను ఒక వీడియోలో, రోమన్ రేన్స్కి ఓడిపించే సూపర్ స్టార్ ఇంకెవరు కాదు, మేబీ జాన్ సీనా, లేదంటే మన ది బీస్ట్ బ్రాక్ లెస్నర్, లేదంటే మన పీపుల్ ఛాంప్ ద రాకీ ఓడిపిస్తారని నేను ముందే ఈ రూమర్ గురించి అప్డేట్ ఇచ్చినాను. అండ్ ఇప్పుడు మన రోమన్ రేన్స్ అంటే మన జాన్ సీనా ఫైట్ చేసినారు, బట్ మన జాన్ సీనా ఓడిపోలేకపోయినారు. మన బీస్ట్ బి ఫైట్ చేసినారు, బట్ అంటే చీట్ చేసి గెలిచిన రోమన్ రేన్స్ కరెక్టే, కానీ ద బీస్ట్ బి ఓడిపోలేకపోయినారు. సో ఇప్పుడు మిగిలింది ఎవరు? ద పీపుల్ ఛాంప్ ద రాక్. సో ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారు అంటే రోమన్ రేన్స్కి దీత్రో అంటే రోమన్ రేన్స్కి ఇన్ ఫ్యూచర్లో ఓడిపించేది ఇంకెవరో కాదు, రాక్కి ఓడిపిస్తారు, రాక్ రిటర్న్ చేస్తారు, అండ్ రాక్ రోమన్ రేన్స్తో ఫైట్ చేస్తారు, అండ్ రాక్కి రోమన్ రేన్స్ క్యారెక్టర్ ఎండ్ చేస్తారు, రాక్కి రోమన్ రేన్స్కి ఓడిపిస్తారు అని చాలామంది ఫ్యాన్స్ అనుకుంటున్నారు. నిజం అంటే ఈ రూమర్ ఇప్పటి నుంచి కాదు, మన రోమన్ రేన్స్ ట్రైబల్ షిప్ క్యారెక్టర్లో మారినప్పటి నుంచే ఈ రూమర్స్ వస్తున్నాయి. నిజం చెప్పాలంటే రోమన్ రేన్స్ మన మెయిన్ రోస్టర్, అంటే ఎప్పుడో 10 సంవత్సరాల ముందు రోమన్ రేన్స్ హ్యాజ్ ఎ షీల్డ్ మెంబర్ మన డబ్ల్యూడబ్ల్యూలో మెయిన్ రోస్టర్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. అంటే ఇన్ ఫ్యూచర్లో ఏదో ఒక రోజు రోమన్ రేన్స్ ఒక పెద్ద సూపర్ స్టార్ అవుతాడు, అండ్ ఇన్ ఫ్యూచర్లో మనకి రోమన్ వర్స్ ద రాక్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. ఇప్పటి నుంచి కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఫ్యాన్స్ కోసం ఇది ఒక పెద్ద డ్రీమ్ మ్యాచ్. సో అందుకని అంటే ఇప్పుడు రోమన్ రేన్స్ హీల్ క్యారెక్టర్ ఉన్నారు, ట్రైబల్ షిప్ క్యారెక్టర్ ఉన్నారు. సో రోమన్ రేన్స్ ట్రైబల్ షిప్ క్యారెక్టర్ ఉన్నారు కాబట్టి అంటే మంచి ఛాన్స్, ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ దగ్గర మంచి అవకాశం ఉంది, ఒక మంచి మ్యాచ్ బుక్ చేయొచ్చు, రాక్తో మ్యాచ్ బుక్ చేయొచ్చు అని చాలామంది ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అండ్ ఎక్కడో కరెక్టే, అంటే రోమన్ రేన్స్ హెడ్ ఆఫ్ ద టేబుల్ అని చెప్తారు, అంటే మొత్తం ఫ్యామిలీకి నడిపించేది ఇంకెవరో కాదు, రోమన్ రేన్స్ అని ఒకటిసారిగా 100 సార్లు చెప్పినారు రోమన్ రేన్స్ ఆన్ టీవీలో. మొత్తం ఫ్యామిలీకి పెద్ద, మొత్తం ఫ్యామిలీలో తోపు ఇంకెవరో కాదు రోమన్ రేన్స్ అంట, కానీ మీకు తెలుసు మొత్తం ఫ్యామిలీలో ఎవరు తోపు. సో అందుకనే మనకి ఇలాంటి రూమర్స్ రావడం ఇంకా స్ట్రాంగ్, అంటే చాలా దబాయించి రూమర్స్ వచ్చినాయి, కానీ స్టీల్ డబ్ల్యూడబ్ల్యూ మ్యాచ్ బుక్ చేయలేదు. కానీ గాయస్ మనకు వచ్చిన రూమర్స్ ప్రకారం మేబీ నెక్స్ట్ ఇయర్ కాకపోయే రెసల్మేనియాలో మనకి రోమన్ రేన్స్ వర్సెస్ ద రాక్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడగలుగుతాయి, ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి కరెక్టే. కానీ గాయస్ మీకు తెలుసా, మనకు వచ్చిన కొన్ని రూమర్స్ ప్రకారం నెక్స్ట్ ఇయర్ రెసల్ మేనియా మెయిన్ ఈవెంట్లో డబ్ల్యూడబ్ల్యూ కోడీ రోడ్స్ మ్యాచ్ ప్లాన్ చేస్తుందంట. అండ్ మేబీ రూమర్ ప్రకారం అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ రెసల్ మేనియా నైట్ 1 నైట్ 2 ఉంది కదా, అంటే ఒక 3-4 ఇయర్స్ నుంచి మనకి నైట్ 1 నైట్ 2 చూడడానికి దొరుకుతుంది. సో మేబీ నైట్ 1లో కోడీ రోడ్స్ మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేస్తారా కూడా. కానీ మనకు వచ్చిన రూమర్స్ ప్రకారం మేబీ డబ్ల్యూడబ్ల్యూ ఒక్కవేళ, గాయ్స్ క్లియర్గా ఏనండి, ఒక్కవేళ మన పీపుల్ ఛాంప్ ద రాక్ రోమన్ రేన్స్ కోసం రిటర్న్ చేయకపోతే మాత్రం మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ ఇయర్ రెసల్ మేనియాలో రోమన్ రేన్స్తో ఫైట్ చేయబోయే సూపర్ స్టార్ ఇంకెవరో కాదు, కోడీ రోడ్స్ అంట. ఎస్ గాయస్ మీరు ఇన్నది కరెక్టే, మీరు చాలా అంటే చాలా క్లియర్లీ ఈ మాట గుర్తుపెట్టుకో, ఎందుకంటే చాలా దబాయించి రూమర్స్ వస్తున్నాయి. ఒకవేళ రోమన్ రేన్స్తో అంటే మన రాక్ రిటర్న్ చేయకపోతే రోమన్ రేన్స్ నెక్స్ట్ అపోనెంట్ అంటే రెసల్ మేనియా కోసం అపోనెంట్ ఇంకెవరు కాదు, కోడీ రోడ్స్ కావచ్చు అంట. సో అందుకని గాయస్ మనకు వచ్చిన రూమర్స్ ప్రకారం ఛాన్సెస్ కొంచెం తక్కువనే అంట, అంటే ద రాక్ వస్తారు ఇది మాత్రం కన్ఫర్మ్, అంటే నెక్స్ట్ ఇయర్ రోమన్ రేన్స్తో ద రాక్ ఫైట్ చేసినా ఫైట్ చేయకుండా ఇన్ ఫ్యూచర్లో మాత్రం ఈ మ్యాచ్ కంపల్సరీ జరుగుతుంది, అంటే రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ మనకి ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ చూడడానికి దొరుకుతాయి, దీనిలో డౌటే లేదు. కానీ నెక్స్ట్ ఇయర్ రెసల్ మేనియాలో ఈ మ్యాచ్ జరుగుతుందా జరగదా అది ఒక పెద్ద క్వశ్చన్. అండ్ మన గేమ్ ట్రిపుల్ హెచ్కి మీ క్వశ్చన్ అడిగినారు రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో, అంటే రాక్ వస్తారా, రాక్ వచ్చి రోమన్ రేన్స్తో ఫైట్ చేస్తారా అని ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు మన గేమ్ ట్రిపుల్ హెచ్ మీ చాలా క్లియర్లీ ఆన్సర్ ఇచ్చినారు. అండ్ అది ఏంటంటే చూడండి, మా ట్రైబల్ షీఫ్ అయితే రెడీ ఉన్నాడు, అంటే రోమన్ రేన్స్ రెడీ ఉన్నాడు, ట్రైబల్ షీఫ్ రెడీ ఉన్నాడు, అండ్ రాక్ రావచ్చు అండ్ ట్రైబల్ షీఫ్తో ఫైట్ చేయొచ్చు అని చాలా క్లియర్గా చెప్పేసినారు మన గేమ్ ట్రిపుల్ హెచ్. సో దీని అర్థం ఏంటంటే మన డబ్ల్యూడబ్ల్యూ రెడీ ఉంది రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ బుక్ చేయడానికి. సో ఇప్పుడు మొత్తము మన రాక్ చేతిలో ఉంది, అండ్ మన రాక్ టైం తీసి, అంటే మన రాక్ ఒక పెద్ద హాలీవుడ్ సూపర్ స్టార్ మీద కూడా తెలుసు. సో మన రాక్ టైం తీసి మన డబ్ల్యూడబ్ల్యూ రిటర్న్ చేస్తే మంచిగా ఉంటుందని చాలామంది ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అండ్ మెయిన్ ఏంటంటే ఇక అసలు మెయిన్ రూమర్ ఏంటంటే రోమన్ రేన్స్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ అంట నాన్ టైటిల్ మ్యాచ్ ఉంటుందంట. ఎస్ గాయస్ ఇన్నది కరెక్ట్, అంటే ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేయరంట రోమన్ రేన్స్ వర్సెస్ ద రాక్ మ్యాచ్, మేబీ ఛాంపియన్షిప్ కోసం కాదు ఒక నాన్ టైటిల్ మ్యాచ్ ఉంటాయని కొన్ని రూమర్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఒకవేళ ఛాంపియన్షిప్ కోసం రోమన్ రేన్స్తో ద రాక్ ఫైట్ చేస్తే అందరూ తెలుసు, అంటే రాక్ ఒక పార్ట్ టైం సూపర్ స్టార్, అంటే రాక్ ఏదో ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక మ్యాచ్ కోసం వస్తున్నారు, అండ్ ద రాక్ గెలవరు, ద రాక్ ఓడిపోతారు, అంటే ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేస్తే మాత్రం ద రాక్ ఓడిపోతారు అని
చాలా మంది ఫ్యాన్స్ ఈజీగా గెస్ట్ చేస్తారు. సో అందుకనే డబ్ల్యూడబ్ల్యూఈ మ్యాచ్ ఒక నాన్ టైటిల్ మ్యాచ్ పెడితే మంచిగా ఉంటాయని డబ్ల్యూడబ్ల్యూఈ డిసైడ్ చేస్తున్నట్టు. సో దీని అర్థం ఏంటంటే మేబీ రోమన్ టైటిల్ ఓడిపోయినా ఓడిపోవచ్చు అప్పటి వరకు, అంటే మేమేం చెప్పలేము, అంటే నాన్ టైటిల్ మ్యాచ్ బుక్ చేయడానికి డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్ చేస్తుంది. సో డబ్ల్యూడబ్ల్యూఈ ప్రెసిడెంట్ కోసం అయితే మేబీ ఒక ఛాంపియన్షిప్ మ్యాచ్ లేదంటే ఒక నాన్ టైటిల్ మ్యాచ్ బుక్ చేద్దామని ప్లాన్ చేస్తుందంట. అండ్ ఇప్పుడు మొత్తం మన రాక్ చేతులు ఉంది, ద రాక్ ఇప్పుడు మొత్తం టైం తీసి అంటే ఇన్ ఫ్యూచర్ టైం తీస్తే మాత్రం కంపల్సరీ రిటర్న్ చేస్తారు. రూమర్స్ సోర్సెస్ అన్ని ఒకటొక మాట చెప్తున్నాయి. అండ్ అది ఏంటంటే ద రాక్ టైం తీసి వస్తే కంపల్సరీ రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ బుక్ అవుతుంది. అండ్ మీరు నాకడితే మాత్రం రోమన్ రైన్స్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ కంపల్సరీ మనకి ఆ తొందరలోనే చూడడానికి వస్తే మేబీ నెక్స్ట్ ఇయర్ అసలు మేని అవి కావచ్చు. ఎస్ అంటే ఈ మ్యాచ్ కంపల్సరీ జరుగుతుంది. ఇన్ ఫ్యూచర్లో రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ కొంతమంది జరగదని చెప్తున్నా కానీ జరుగుతుంది. ఇది మాత్రం కన్ఫర్మ్, కంపల్సరీల మధ్యలో మనకి మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది ఇన్ ఫ్యూచర్లో. ప్రెసెంట్ ఏమేమి అప్డేట్ వస్తున్నాయో అన్ని రూమర్స్ అప్డేట్స్ నేను మీ అందరితో షేర్ చేసినాను, చాలా ఓపెన్లీ షేర్ చేసినాను. సో అందుకని ఇప్పుడు మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి మీకేమనిపిస్తుంది ఈ రూమర్స్ విన్నాక తర్వాత, ఈ అప్డేట్స్ విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? అంటే ద రాక్ రిటర్న్ చేస్తారా, ద రాక్ రూమర్స్ ఫైట్ చేస్తారా, అండ్ ఒకవేళ రాక్ ఫైట్ చేసినప్పుడు రాక్ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేస్తారా, లేదంటే ఇలా మధ్య ఒక నాన్ టైటిల్ మ్యాచ్ జరుగుతుందా, మీకేమనిపిస్తుంది మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ మీరు నాకు అడిగితే మాత్రం మేబీ ఛాంపియన్షిప్ కోసం జరిగినా జరగచ్చు. అండ్ మీకేమనిపిస్తుంది మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి గాయ్స్, ఓకే? అండ్ నాకు రాక్ అండ్ రూమర్ రేంజ్ పైన ఎలాంటి రూమర్స్ వచ్చినా ఎలాంటి అప్డేట్ వచ్చినా నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను. ఓకే సో గాయస్, ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే, ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే గాయస్ కంపల్సరీ మీరు ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ జస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి గాయస్, ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయం కానీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంటెడ్ గాయస్, బాయ్.